అందరికీ నమస్కారం. ఒకప్పుడు హాస్పిటల్లన్నా నర్సింగ్ హోమ్లన్నా అందరం భయపడేవాళ్ళం అండి. కానీ ఈ మధ్య కాలంలో సినిమా లవర్స్ అందరూ కూడా నర్సింగ్ హోమ్ అనగానే వెంటనే నవ్వుతున్నారు. ఎస్, మీ అందరికీ అర్థమైపోయింది కదా ఈ పార్టీకి మీ అందరికీ అర్థమైపోయిందన్న సంగతి. నాకు అర్థమైపోయింది. నేను మాట్లాడేది నందిని నర్సింగ్ హోమ్ గురించే. మరి నందిని నర్సింగ్ హోమ్తో మన ముందుకు రాబోతున్నారు హీరో నవీన్ గారు, నన్ అదర్ దెన్ మన నరేష్ గారి తనయుడు. సో ఇక ఆలస్యం చేయకుండా మనతో పాటు విజయ నిర్మల గారు, నరేష్ గారు అండ్ నవీన్ కూడా ఉన్నారు. 3 జనరేషన్స్ బంపర్ ఆఫర్ ఇవ్వాలి మనందరికీ, మాట్లాడేద్దాం. సో హాయ్ నరేష్ గారు, నమస్తే అమ్మ. అండ్ హాయ్ నవీన్, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారమ్మా? సూపర్, ఆల్వేస్ ఫైన్, ఆల్వేస్ స్మైలింగ్. అండ్ నరేష్ గారు కూడా యాజ్ యూజువల్ సూపర్ ఫెంటాస్టిక్, ఎప్పుడు స్మైల్ చేస్తూనే ఉంటారు అండ్ వి రియలీ లవ్ దట్. నరేష్ గారు చెప్పండి, నందిని నర్సింగ్ హోమ్ రిలీజ్కి రెడీగా ఉంది అండ్ నవీన్ని లాంచ్ చేసేస్తున్నారు కూడా, సో ఎలా అనిపిస్తుంది? హౌ యూ ఫీలింగ్ రైట్ నౌ? అంటే జనరల్గా ఒక్క సినిమాలో ఒక్క ఛాన్స్ అనేది పెద్ద జోక్ అనమాట. అంటే ఒక్క ఛాన్స్ దొరికితే చాలని కొన్ని లక్షల మంది వెయిట్ చేస్తుంటారు. ఈ రోజున ఫిలిం ఫ్యామిలీస్ ఉన్నాయి, కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఒక బీజాన్ని నాటాలంటే ఫిలిం ఇండస్ట్రీలో చాలా కష్టతరమైన పని, ఒక తరం నిలబడాలంటే. అది అమ్మతో, కృష్ణగారితో ఒక ప్రారంభం జరిగి దాదాపు 50 ఏళ్ళు పూర్తయిపోయింది. తర్వాత అమ్మ చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యి హీరోయిన్ అయ్యి 7th ఇయర్ మళ్ళీ డైరెక్టర్ అయ్యి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తీసుకోవడం, ఇదంతా ఒక తరంలో గడిచిపోయింది. తర్వాత నెక్స్ట్ తరం నాకు వచ్చినప్పటికీ నాకు కొంత సులువైంది. అంటే సులువైందంటే ఒక లాంచ్ అనేది ఒక ఆర్టిస్ట్కి చాలా పెద్ద అదృష్టం. కాబట్టి మనం ప్రమోట్ చేసినంత మాత్రమే ఒకళ్ళు సక్సెస్ కారు. ప్రోడక్ట్ బాగుండాలి, టాలెంట్ ఉండాలి, సినిమా హిట్ అవ్వాలి. బట్ ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది తప్పకుండా కొంత ప్లస్ అవుతుంది. అది నాకు ప్లస్ అయింది. అమ్మ వాళ్ళ ప్రోత్సాహం, జంజాల గారి యొక్క ఫస్ట్ సినిమా, అమ్మ జంజాల గారు లాంటి బయట డైరెక్టర్ నేను ఇవ్వాలి, నా కొడుకు నా దగ్గర రావడం కాదు అని మంచి ఆలోచనతో 4 స్తంభాలట ఇవ్వడం, ఆ తర్వాత లవ్ స్టోరీ చేయడం. నేను ప్రొడక్షన్ చేసి నేను ఇంట్రొడ్యూస్ చేసేదానికంటే ఇంకొక బయట మంచి డైరెక్టర్ చేతిలో ఉంటే అది వేరు. నేను ఏదో తీసాను నవీన్ నరేష్ కోసం అనుకుంటారు. అలా కాకుండా నేను ఎప్పుడు కూడా నవీన్ కూడా బయట ప్రొడ్యూసర్తో ముందు మొదలవ్వాలనుకున్నా. సో విజయ నిర్మల్ గారు, మీరు చెప్పండి, 3rd జనరేషన్ మీ ఫ్యామిలీలో, సో ఫైనల్గా నవీన్ హీరో అయ్యారు, లాంచ్ అవ్వబోతున్నారు మరికొన్ని రోజుల్లో, సో మీకు ఎలా అనిపిస్తున్నా? నాకు నవీన్ ఆర్టిస్ట్ అవుతాడని నేను అనుకున్నాను, కానీ అతను టెక్నికల్గా వెళ్ళిపోయాడు. టెక్నీషియన్గా మంచి పేరు తెచ్చుకున్నాడు. అవును, ప్రతి ప్రొడ్యూసరు ఒక్క పాట అన్నా కట్ చేయమని అడుగుతూ ఉన్నారు, ఒక్క ఫైట్ అన్నా చేయమంటారు. అలాగా మంచి టెక్నీషియన్గా అభివృద్ధి చెందాడు. బట్ అప్పుడు చాలా మోటు, ఇది కూడా ముద్దుగా మళ్ళీ స్టైలిష్గా పెంచుకుంటున్నాం, మోటు. ఆ తర్వాత కష్టపడ్డాడండి, సినిమాలు యాక్ట్ చేయాలి అని డిసైడ్ చేసిన తర్వాత రైస్ ముట్టడం కానీ అస్సలు ఒక డైట్, అది ఒక సపరేట్ ఫుడ్. అలాగా ఎక్సర్సైజ్ కానీ 6-ప్యాక్ అయ్యాడు. ఇప్పుడు చెప్తే నమ్మరు, ఇప్పుడు 6-ప్యాక్. దానికి లంచంగా ఒక BMW కార్ కొట్టేశాడు నాని దగ్గర. ఏంటి, నువ్వు ఏం సాధించావని ఈ BMW కార్ నీ గిఫ్ట్ అని అడిగారు. నేను అదే చెప్పాను, మెంటల్గా ఫిజికల్గా ఇన్ని దాటుకుని ఒక నిలబడి ఒక ఆర్టిస్ట్గా అతను రావడం, అది ఆ మనసుతో ఇచ్చిన గిఫ్ట్ కాబట్టి మేము గర్వంగా ఫీల్ అవుతామని చెప్పాను. డెఫినెట్గా. నేను నెల్లూరులో ఉన్నాను షూటింగ్, నేను కృష్ణ గారు నెల్లూరులో షూటింగ్ చేస్తున్నాం. నాకు ఫోన్ వచ్చింది వీడు పుట్టాడని. సరే, వాళ్ళు ఎట్నో రిక్వెస్ట్ చేసేసి నేను మటు కారులో నైట్ బయలుదేరాను చూద్దామని. సరే, వచ్చి హాస్పిటల్ చూస్తే ఎలా ఉన్నాడంటే అప్పుడే భీముళ్లాగా ఉన్నాడు. అప్పుడే భీముళ్లాగా ఉన్నాడు, చేతులంత ఇంతంతలా. మా నాన్న అయితే వీడేంటి భీముడిలాగా ఉన్నాడు వీడు అని. అది ఆ లావు లావు అలా కంటిన్యూ అయింది అనమాట. అది అది చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు కరాటే కూడా నేర్పించాము. ఎంతవరకు వచ్చావు? బ్లాక్ బెల్ట్కి ఒక రెండు స్టెప్ దూరం. బ్లాక్ కలర్ నచ్చలేదు అప్పుడు. మాకు నవీన్ హోటల్ ఉండేది, నవీన్ ఇంటర్నేషనల్ హోటల్ అని.
తను స్కూల్ నుంచి వస్తూ వస్తూ కారు కూడా ఆగదు, కార్లో నుంచి దూకి నేరు రెస్టారెంట్, అక్కడ కూర్చునేస్తే ఇంకెప్పుడు బయటకు వస్తాడు అనేది అతని ఇష్టం. అంటే ఒకటే, మేమందరూ ఫుడ్ లవర్సే కాకపోతే అది కొంచెం జీన్స్లో బాగా వచ్చింది. నటన టాలెంట్ టెక్నిక్తో పాటు ఇదొకటి బాగా ఎక్కువ వచ్చింది అనమాట. కారులోంచి దూకి హోటల్లో పరిగెట్టేవాడు. వాడు ఎక్కడ వెళ్ళిపోయినా ఒక ఐస్ క్రీమ్ పెద్ద గ్లాస్ ఉండేది, అది వాడు వచ్చాడని అక్కడ ఒక సింబల్ అనమాట. అలాగా 1 ఫీట్ బై 1 ఫీట్, 2 ఫీట్ బై 2 ఫీట్ పెరుగుతూ వచ్చాడు హైట్, ఇలా 3 ఫీట్ బై 3 ఫీట్. బట్ వీళ్ళంతా అంటే ఈ బ్యాచ్ ఉండేది, వీడు తర్వాత మన సాయిధరం తేజు తర్వాత శిరీషు ఇదంతా 1 ఫీట్ బై 1 ఫీట్, 2 ఫీట్ బై 2 ఫీట్, 3 ఫీట్ బై 3 ఫీట్ అందరూ అలాగే ఉండేవాళ్ళు. రోజు అంత రౌండ్గా బాల్స్ లాగా తిరుగుతుండేవాళ్ళు ఇంట్లో. అవును, చిరంజీవి గారి ఇల్లు కూడా ఎదురుగా ఉండేది. ఫస్ట్ మేకప్ కూడా ఆయన నవీన్కి అప్పుడు చిన్నప్పుడు అందరిని పిలిచేశాడు. ఆ రకంగా అందరూ కలిసి సరదాగా మంచి బ్యాచ్, రామ్ చరణ్ అందరు కూడా. సో ఆ రకంగా వీళ్ళందరూ కూడా కలిసి ఆ వాతావరణంలో పెరిగారు. సో నవీన్, నందిని నర్సింగ్ హోమ్ ఇక్కడ అంతా క్షేమం అని అంటున్నారు. ట్రైలర్ చూస్తే మాకేం పెద్ద క్షేమంగా అనిపించట్లేదు. ఎప్పుడు ఇప్పుడు నెగిటివిటీ, అది ఇప్పుడు రివర్స్ ఉంటేనే వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ అంతా క్షేమం అని చెప్పేసి పసుపు కుంకుమ చూపిస్తే ఎవరు రారు. సో సినిమా ఓకే చేసింది ఆ బేసిస్లోనే, అక్కడంతా క్షేమమే, లాస్ట్ కంటే క్షేమం అవుతుంది. ట్రూ. అండ్ నవీన్ ఇక థియేట్రికల్ ట్రైలర్ చూసినప్పుడు ఇనీషియల్గా బోల్డ్ అంతమంది కామెడీ యాక్టర్స్ అందరూ కనిపిస్తున్నారు, అండ్ టువర్డ్స్ ద కంక్లూజన్ ట్రైలర్ అలా వెళ్ళకొద్ది కొంచెం హారర్ టచ్ ఏదో ఉన్నట్టుగా థ్రిల్లర్ లాగా అనిపించింది. సో దర్ సో మెనీ థింగ్స్. ఓకే ఓకే, సో ఏ జానర్ సినిమా ఇది అని మనం అనుకో? ప్రాపర్ లవ్ స్టోరీ అండి. లవ్ స్టోరీ అంటే తెలుగు సినిమానే, ఏంటంటే లవ్ స్టోరీయే మెయిన్ సినిమాది. లవ్ స్టోరీ దాని అంటే ఇప్పుడు లవ్ అనేది అండర్ కరెంట్. లవ్ వల్ల ఏం జరుగుతుంది, ఏమేమి చేస్తారు జనాలు, ఎంత దూరం వెళ్తారు, ఎంత దూరం ఛాలెంజ్ చేస్తారు, ఎంతవరకు ఓపిక పడతారు, ఎంత సాహసాలు చేయగలుగుతారు. అంటే జనరల్గా దీంట్లో ఏంటంటే లవ్ అనేది జనరల్గా ఇంతకుముందు మా ఏజ్లో అప్పుడు కాఫీ డేస్ అయిన ఉండేవి కాబట్టి, పబ్స్ ఉండేవి కాబట్టి పార్కులో చేసుకునేవాళ్ళం. అక్కడికి రమ్మని మా డ్యూయట్స్ అన్ని పార్క్లో ఉండేవి. తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళ జనరేషన్ అంతా పబ్స్లో ఎక్కువ లవ్, పబ్స్ కాఫీ డేస్ ఇక్కడ. సో ఆ అదృష్టం మాకు కలగలేదు. కాబట్టి ఈ సినిమాలో బ్యూటీ ఏంటంటే ఒక నర్సింగ్ హోమ్ లోపల లవ్ స్టోరీ ఎలా జరుగుతుంది అనేది బ్యూటిఫుల్ ఎంటర్టైనర్, పక్కా మంచి కామెడీ అన్నీ బేస్ చేసినటువంటి ఎంటర్టైనర్. నవీన్ కూడా 1 ఇయర్ ఓల్డ్, 2 ఇయర్స్ ఓల్డ్ ఉండగా మహేష్ బాబుతో ఒక సినిమా చేశాడు, శంకరరావు. ఒక షార్ట్, వీళ్ళు ఇంత గుండు ఉండేవాడు మహేష్. అప్పుడు మహేష్ ఏజ్ ఎంత ఉంటుందో, 17 ఎంతో ఉంటుంది. అప్పుడు ఒక షాప్లో బిడ్డను వదిలేసిపోతారు, అక్కడ ఏదో మంటలు వస్తుంటుంది, ఏడుస్తూ ఉంటాడు, వీడిని ఎత్తుకుని రావాలి. మహేష్ పడ్డ అవస్థ చూశాను నేను, అలా ఇలా. మహేష్ బాబు గారు కూడా చిన్నగా ఉన్నప్పుడు బొద్దుగా ఉండేవాళ్ళు ఆయన కూడా, యాజ్ హీ వాజ్ గ్రోయింగ్ అప్ యు నో. ఇప్పుడు అసలు ఏంటి ఆయన ఫ్యాషన్ ఐకాన్, ఓ మై గాడ్. సో నరేష్ గారు చెప్పండి, ఈ మధ్యకాలంలో బోల్డ్ అన్ని సినిమాలు వస్తున్నాయి, లవ్ స్టోరీస్ కానివ్వండి, కామెడీ టచ్ ఉన్న మూవీస్ కానివ్వండి, చాలా వస్తున్నాయి. సో ఈ నందిని నర్సింగ్ హోమ్ని మీరు ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు, ఏ విధంగా డిఫరెంట్ అంటారు ఈ మూవీని మీరు? నేను ఒకటే చెప్తాను, జనరల్గా నవీన్కి చాలా సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమా లాంచ్ లోపలే 6-7 సినిమాలు స్క్రిప్ట్లు వెనబడి వచ్చాయి. అంటే అతనికి ఉన్నటువంటి సర్కిల్, నాకున్నటువంటి మాకున్నటువంటి సర్కిల్, కుర్రాడు బాగున్నాడు, బాయ్ నెక్స్ట్ డోర్ అనేటువంటి ఒక ఫీల్ వచ్చింది. ఎవరు ఇప్పుడు లేరు, తక్కువ మంది ఉన్నారు కాబట్టి అవన్నీ ఉండొచ్చు. బట్ నవీన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే టెక్నీషియన్ బేసిక్గా. వాడు సబ్జెక్టులు 2 సార్లు కనీసం వింటాడు. ముందు నేను ఒకసారి వినేస్తా, నాకు నచ్చితే వాడు చెప్తా. నందిని నర్సింగ్ హోమ్ నేను ఫస్ట్ వినలేదు, టైం లేక వన్ పెట్టాను. 1 సిట్టింగ్లో ఓకే చేశాడు, నేను అప్పుడే షాక్ అయ్యా. ఏంటి నిజంగా ఒక ఎడిటర్ ఓకే చేయడం ఒక సినిమాని చాలా కష్టం. ఏంట్రా ఒక సిట్టింగ్లో ఓకే చేసాను, డాడీ సూపర్ ఉంది ఫిల్మ్ అన్నాడు. అంత సూపర్ ఏంటి, నేను విన్నాను తర్వాత. అప్పుడు నాకు అర్థమైంది దానిలో ఉన్నటువంటి పొటెన్సీ ఏంటి, ఆ ఎంటర్టైన్మెంట్ ఏంటి, ఎందుకు ఒప్పుకున్నాడని. సో దట్ ఈస్ ది ఫస్ట్ మార్క్ ఈ సినిమాకి బాగుందండి అనుకో. నేను ఇంటర్వ్యూ కాబట్టి చెప్తున్నాను, సినిమా అయిపోయింది కాబట్టి ఇప్పుడు వాడు మళ్ళీ హెడ్ బ్లోట్ అవ్వదు వాడికి కూడా. కాబట్టి నాకు మొన్న చెప్పారు, సినిమా ఆర్ట్ డాన్సెస్ ఫైట్స్ ఇవన్నీ ఎంత బాగా చేశాడండి, పర్ఫార్మెన్స్ అంత బాగుంది, అది జీన్స్ నుంచి వచ్చిందండి, సో ఎక్సలెంట్ ఆర్టిస్ట్, లాస్ట్ 30 మినిట్స్ ఈ హెల్త్ ఫిల్మ్ అండి అన్నారు. సో దట్ ఈస్ వన్ కాంప్లిమెంట్ ఐ వుడ్ లైక్ టు సే, ఫస్ట్ టైం వాడి ముందు చెప్తున్నాను. సో ఇట్స్ ఎ లవ్లీ థింగ్. హే మార్క్స్ కొట్టేశారు నవీన్.
బట్ ఎస్ నవీన్ దట్స్ వండర్ఫుల్. మరి నాన్న చెప్పారు స్టోరీ మీకు చెప్పగానే ఫస్ట్లోనే మీరు ఓకే ఇంకా నేను చేస్తున్నాను ఈ సినిమాని ఫిక్స్ అయిపోయారు. మిమ్మల్ని అంతగా యూనో ఆ కథలో ఏమి ఇన్స్పైర్ చేసింది, ఎందుకు చేయాలనిపించింది? అందరు ఇస్తారు వెల్ విషెస్, అందరూ చెప్తారు. అది మనకు ఒక పాయింట్లో ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, ఒక డార్క్ జోన్కి వెళ్తాం అంటే ఏది డిసైడ్ చేయలేకపోతాం అంటారు. సో ఇవంతా తీసేసి ఐ మేడ్ ఇట్ వెరీ సింపుల్. మంచి కథ మంచి కథ కాదా ఇంతే ఇంతే, ఇవి రెండే డిసైడ్ చేసుకో, ఆ రెండే మెయిన్. బికాస్ నో నథింగ్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఫాలోస్. ఫస్ట్ అది బాగుంటే దాని తర్వాత నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటి చూసుకుందాం అని. బికాస్ యూ షుడ్ డూ సెలెక్ట్ యువర్ ఫిల్మ్స్ ఆల్ ఫర్ ద రాంగ్ రీజన్స్ వాట్ ఐ బిలీవ్. సో అండ్ ఇది కాకుండా వీళ్ళ జడ్జ్మెంట్ వీళ్ళతో పెరిగి ఉండి నాకు కొన్ని వాళ్ళ దగ్గర నుంచి ఆ కొన్ని పాయింట్స్ నేను తీసుకుంటాను. అట్ ద సేమ్ టైం నాకు మెంటర్స్ ఇన్ ది ఇండస్ట్రీ, కృష్ణవంశీ గారితో ఎడిటింగ్ స్టార్ట్ చేశాను. సో సో అతను స్టోరీ వాళ్ళు చంద్రశేఖర్ రేలేటి గారు కానీ వీళ్ళు ఎక్కువ నేను ఇంట్రాక్ట్ అయిన వాళ్ళు. సో వాళ్ళ స్టోరీకి మహా ఇంపార్టెన్స్ ఇస్తారు ఎప్పుడు. ఇట్స్ ద కీ, అంటే అల్టిమేట్ స్టోరీ బాగుంటే అన్నీ బాగుంటుంది అందరం, బికాజ్ ఎవ్రీ వన్ ఆర్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ. సో అది నేను నమ్మేవాడిని కూడా. సో ఆ బేసిస్లో ఐ క్లియర్డ్ మై మైండ్ అండ్ ఐ స్టార్టెడ్ లిజనింగ్ టు స్క్రిప్ట్స్. సో ఆ బేసిస్లో ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ మీ. స్టోరీ ఏంటి, ఉందా లేదా, వాట్ ఇస్ ద పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, వాట్ ఇస్ ద రెజల్యూషన్, ఇంత మేము చూసుకునేవాడిని. సో అందులో కొన్ని స్క్రిప్ట్స్ బాగుండింది. సెకండ్ స్టేజ్కి వెళ్ళేసరికి కొంచెం కాదు కరెక్ట్ కాదని అనిపించడం ఇది జరిగింది. ఇతను గిరి వచ్చే టైంకి నేను యాక్చువల్లీ అప్పటికే ఒకలాంటి అంటే చాలా అప్పటికే చాలా స్క్రిప్ట్స్ వినున్నాను. అది కూడా ఫస్ట్ మూవీ ఆయనకి, ఫస్ట్ మూవీ ఆయనకి. అదంతా నేను కన్సిడర్ చేయలేదండి, బికాస్ ఐ వాజ్ ఆల్సో న్యూ కమర్ ఎడిటర్. కృష్ణవంశీ లాంటి అతను ఇఫ్ ఈస్ గివెన్ మీ అ బ్రేక్, ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. సో ఎవ్రీ డైరెక్టర్ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ ఫర్ ద ఫస్ట్ ఫిల్మ్, అది ఉంటుందండి. సో ఇట్ హ్యాస్ టు స్టార్ట్ సమ్వేర్. సో ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్. కొత్త వాళ్ళు ఎక్స్పీరియన్స్ లేదని ఎప్పుడు ఐ డోంట్ ఈవెన్ కన్సిడర్ దట్ యాజ్ అ థింగ్, బికాస్ సో ఎప్పుడైతే కథ చెప్పారో ఐ స్విచ్ ఆఫ్ మై మైండ్. ఇంకా నేను ఆడియన్స్ చూస్తున్నట్టు సినిమా నేను ఇంకా ఐ స్పేస్ అవుట్ వింటుంటాను, ఇక్కడ ప్రొజెక్షన్ వేసుకుంటుంటాను. సినిమా చూసేసరికి అంటే ఇప్పుడు యాక్షన్ ఎడిటర్కి అలవాటు సినిమా చూడడం, ఒక ఫ్లోలో చూడడం. ఎప్పుడైతే చూసానో అలా మరి అది ఎడిటర్ వల్ల మన అదేంటి తెలీదు. చూసి ఒక 1 మినిట్ తీసుకున్న టైం అంతే, చేసేద్దామండి సినిమా అని అన్నాను. అంటే అది గట్ ఫీలింగ్, అది గట్ ఫీలింగ్ ఎప్పుడు నమ్ముతాను నేను. మనకి ఎప్పుడు యాజ్ హ్యూమన్స్ వీ నో వాట్ టు డూ, మనకు తెలుస్తుంది లోపల ఏం చేయాలి. బట్ ఇది యాక్ట్ అయ్యేసరికి మనకి క్లౌడ్ అయిపోద్ది జడ్జ్మెంట్. ఇది 100 లాయర్ లాగా స్టార్ట్ అవుద్ది, ఇది అవుతే ఏంటి, అదే డెవిల్స్ అడ్వకేట్ స్టార్ట్ అవుద్ది. సో దాట్ ఐ నో. బట్ ఎప్పుడు గట్ ఫీలింగ్ ట్రస్ట్ చేయాలనిపించింది, ఫస్ట్ వచ్చే రియాక్షన్ ఏందో దట్ ఈస్ యువర్ ఆన్సర్. అది చాలామంది దే ఫెయిల్ టు రికగ్నైజ్ ఐ యూస్ టు, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు యాక్చువల్లీ ఫాలో మై గట్ అండ్ మై హార్ట్. సో దట్స్ వాట్ ఐమ్ డూ. ఇది ఫస్ట్ ఇంప్రెషన్ అది వచ్చింది. సినిమాలో సెకండ్ హాఫ్, సినిమా ఫస్ట్ హాఫ్ అంతా బాగా అల్లరి చిల్లరగా బాగుంటుంది, సెటప్ బాగుంటుంది. సో అది అయినప్పుడు సెకండ్ హాఫ్ ది వే డెల్ట్ విత్ ది స్క్రిప్ట్ ఇట్ వాజ్ రియలీ నైస్. దట్ ద లవ్ స్టోరీ మెయిన్ అండి సినిమాది, లవ్ స్టోరీ. ఇప్పుడు అన్ని ప్రతి ఇంటర్వ్యూ చెప్పాను, ది వే ఈజ్ రిటన్ ద లవ్ స్టోరీ సో న్యాచురల్. ఇట్స్ మోర్ లైక్ అంటే యాక్ట్ చేస్తున్నట్టు ఉండదు అది. అంత సీన్స్ కూడా ఆ క్యారెక్టర్స్ అలా బాగా రాసి ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోవాలనిపించింది. ఇప్పుడు ఆ వరల్డ్ క్రియేట్ చేశాడు ఆయన లవ్లో. ఎప్పుడు అది కాదు, ఎనీ గుడ్ ఫిల్మ్ ఉంటే ఒక ఎనీ గుడ్ ఫిల్మ్ ఇట్ విల్ క్రియేట్ అ వరల్డ్, ఇట్ యు గో ఇన్ దేర్, యూ ఎక్స్పీరియన్స్ ద హోల్ థింగ్, యూ కమ్ బ్యాక్. వచ్చేటప్పుడు బయట అనుకుంటుంది అబ్బా వేరే ప్రపంచం నుంచి బయటకు వచ్చారా, ఆ ఫీలింగ్ ఒకటి వచ్చింది నాకు అది. సో అది ఎప్పుడైతే అది వచ్చిందో ఐ ఆల్వేస్ అది ఒక నాకు గట్ ఫీలింగ్ ఎప్పుడు బాగుంటుంది. ఐ ఎంజాయిడ్ దట్ థరలీ. అయితే నవీన్ మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? బికాస్ ట్రైలర్లో చూసినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదంతా కూడా ట్రైలర్ వరకు వీఆర్ వెరీ హ్యాపీ, బట్ మూవీలో ఎలా ఉండబోతుంది అనేది మీరు చెప్పాలి మాకు. అచ్చు మోర్ దెన్ అ టెక్నీషియన్, నాకు ఫ్రెండ్గా ఇంకా బాగా తెలుసు. సో అలాగే వాడు టెక్నీషియన్ స్కిల్స్ కూడా నాకు దట్స్ ద సెకండరీ థింగ్. నాకు ఫస్ట్ వాడు మనిషిగా వాడికి చాలా ఎమోషన్స్ ఎక్కువ మామూలుగా. వాడు ఫ్రెండ్ని కూడా వాడు చూసేటప్పటికి ఒక లవ్తో చూస్తాడు, ఆడు కళ్ళంతా నీళ్ళు వచ్చేసేయాడు, థియరీ అయిపోయాడు. అప్పుడేట ఏముండదు, నేను ఎప్పుడే ఫుడ్ తిన్న బిర్యానీ చాలా బాగుంది అక్కడ అంటే అప్పుడేట అంటాడు. సో తమిళుడు అనేసరికి అర్థం ఎందుకు అంత ఫీల్ అవుతుంటావు, అందుకే నీ మ్యూజిక్ అలా ఉంటుందేమో. బికాజ్ ఇన్ జనరల్ వాడు చాలా సెన్సిటివ్ గై, సెన్సిటివ్ హ్యూమన్ బీయింగ్ అంటే ఐ వాంట్ సే నెగిటివ్గా కాదు, ఇట్స్ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ హిమ్. సో ఇట్స్ అ వెరీ కేరింగ్ లవ్వింగ్ హ్యూమన్ బీయింగ్, అందరితో బాగా ఉన్నాడు, బాగా ఉంటాడు, మంచి ఫ్రెండ్ అంటే ఎవ్రీ వన్ వుడ్ లైక్ టు హ్యావ్ హ్యామ్ ఎస్ అ ఫ్రెండ్, అలా ఉండేవాడు. సో నేను మీకు తెలుసా ఫస్ట్ వచ్చాడు అనమాట మ్యూజిక్ డైరెక్షన్ చేయడం, అప్పుడే పరిచయం అయ్యాడు. యా మనోజ్ సినిమాకి వచ్చినప్పుడు ఒక సాంగ్ ఇచ్చాడు బీచ్ సాంగ్, అప్పుడే అర్థమయ్యాడు దిస్ ఫెలోస్ అ ఫ్యాంటాస్టిక్ టెక్నీషియన్. వన్ ఆఫ్ హిస్ బెస్ట్ ఆల్బమ్స్ మనోజ్ కూడా. అందరికి యాక్చువల్లీ ఆ టీమ్ అందరూ వీఆర్ సో హ్యాపీ విత్ ది ఆడియో అండ్ అచ్చు అచ్చు ఫ్యాబ్ జాబ్. అక్కడ నుంచి మేము ఫ్రెండ్స్గా ఎక్కువ ట్రావెల్ అయ్యాం, ఐ నెవర్
అండ్ టెక్నీషియన్గా నేను ఎడిటింగ్ ఉన్నప్పుడు చెన్నైకి వెళ్ళేవాడిని. యూస్ టు అప్పుడప్పుడు మ్యూజిక్ చూపించాడు, ఇది చేస్తున్నా అంటే ఏదైనా నచ్చిందంటే ఇది బాగుంది ఇది బాగాలేదని యూస్ టు ఇంట్రాక్ట్ వెరీ అంటే క్యాజువల్గా చాలా ఇంట్రాక్ట్ చేసేవాడు అంటే అంటే క్రియేటివ్గా కూడా ఇలా ఉంటే బాగుంటుంది అనమాట. సో అలాగే మాకు ర్యాపం ఉంది ఆల్రెడీ. వాడు ఏ మ్యూజిక్ ఇచ్చినా ఎస్పెషలీ మెలోడీస్ ముట్టే మటుకు ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అండి, వన్ ఆఫ్ ద టాప్ లిస్టర్స్ అవుతాడు. సంతోషం ఏంటంటే మ్యూజిక్ సూపర్ హిట్ అయింది, 3 సాంగ్స్ ఎస్పెషలీ సూపర్ హిట్ అయింది, అన్ని సాంగ్స్ హిట్ అయినాయి, అదొక సంతోషం. ఎందుకంటే ఒక మంచి సినిమాకి మంచి మ్యూజిక్ పడి హిట్ అయినప్పుడు దాని ప్లస్ ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది. అది నిజంగా అచ్చుకు థ్యాంక్స్ చెప్పాలి. ఇట్స్ యంగ్ జీనియస్ ఈ ఫిల్మ్లో ఆ నిన్నే సాంగ్ కదా, నిన్నే సాంగ్ అంటే హీ అరేంజ్ ది సాంగ్, అదే అదే దట్స్ వన్ లవ్లీ సాంగ్. తర్వాత క్లబ్ సాంగ్ కూడా డిఫరెంట్, పబ్ సాంగ్ కూడా డిఫరెంట్ టోన్లో ఇచ్చాడు. కల్తీ అని ఒక సాంగ్ తీశారు, ఆ సాంగ్ కూడా మీకు అది ప్రతి టీవీలో మోగుతుందండి. అది కల్తీ మీద అంటే పొల్యూషన్ మీద ఒక సాంగ్ అనేది రేర్, ఎంటర్టైనింగ్ సాంగ్ అంటే జనాల్ని చైతన్యపరచడానికి కూడా అనుకోవచ్చు, కనెక్ట్ అంటే మెసేజ్ ఇస్తూ సాంగ్ చేయడం. సో బేసిక్ ఏంటంటే వీళ్ళ ఫ్రెండ్షిప్, వీళ్ళ కెమిస్ట్రీ కూడా దానికి వర్కౌట్ అయింది. ప్రతి తరానికి ఒక జీనియస్ ఉంటాడు. అచ్చు ఈ వీళ్ళ తరంలో ఒక జీనియస్, అతను టాప్ పొజిషన్. ఈ ఫిల్మ్ సూపర్ హిట్ అయింది ఆల్రెడీ, మ్యూజిక్ త్వరలో ప్లాటినం ట్రిపుల్ ప్లాటినం డిస్క్ కూడా జరుగుతుంది, మాక్సిమం డౌన్లోడ్స్ వెళ్తున్నాయి, ట్రెండ్ అవుతుంది, ట్రెండింగ్, ఇట్స్ ట్రెండింగ్ నౌ. సో మంచి మ్యూజికల్ హిట్ కూడా అవుతుంది ఇదని నమ్మకం. అయితే విజయ నిర్మల్ గారు ఆడియో లాంచ్లో చాలా మంది స్టార్స్ వచ్చారు, సుధీర్ బాబు గారు కానివ్వండి, మహేష్ బాబు కానివ్వండి, లేదంటే దెన్ సాయిధరం తేజ్ వచ్చారు. సో చాలా మంది స్టార్స్, కృష్ణ గారు, మీరు ఇంకా అంతకన్నా ఏం కావాలి, త్రివిక్రమ్ గారు, నరేష్ గారు ఉన్నారు, చాలా మంది వచ్చారు నవీన్ని బ్లెస్ చేయడానికి. ఆ ఫంక్షన్ గురించి మీకు ఎలా అనిపించింది చెప్పండి. నిజంగా ఒక కొత్త హీరోకి అంత ఇది రాదు. అక్కడ మహేష్ అభిమానులకు తనకు అభిమానులు అయ్యారు, లేకపోతే అంత అంత చప్పట్లు అంత ఈలలు రావు ఒక కొత్త హీరో ఇంట్రడక్షన్ అవుతుంది. మహేష్ అభిమానులంతా తనకు కూడా సపోర్ట్ చేస్తున్నారు, అది ఒకటి నాకు చాలా సంతోషం ఇస్తుంది. ఎందుకంటే మా అభిమానులు మా అభిమానులు వాళ్ళు ఓల్డ్ అయిపోయి ఉంటారు. ఇప్పుడు వచ్చేది యంగర్ జనరేషన్లో మహేష్ అభిమానులే. ఆ అభిమానులు నవీన్కి షిఫ్ట్ అయిపోతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ట్రైలర్లో కూడా మనం చూసినట్టయితే శకలక శంకర్ గారు, వెన్నెల కిషోర్ గారు, సప్తగిరి గారు, ఇంతమంది కామెడీ యాక్టర్స్ అందరూ కూడా కనిపిస్తున్నారు. సో వాళ్ళందరూ ప్యాడింగ్ ఎలా ఉండబోతుంది సినిమాకి అని అనుకుంటున్నారు నరేష్ గారు? దీంట్లో నాకు ఆ స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు ఇప్పుడు కళ్ళలో నాకు వెన్నెల కిషోర్ క్యారెక్టర్, శకలక శంకర్ క్యారెక్టర్, రెండు క్యారెక్టర్లు కళ్ళలో అలా తిరుగుతుంటుంది. ఎందుకంటే వన్ ఆఫ్ అవర్ బెస్ట్ ఈ జనరేషన్ కామెడియన్స్లో క్లాసీగా చేస్తూ ఎటువంటి క్యారెక్టర్ చేయగలిగినాడు వెన్నెల కిషోర్. శకలక శంకర్ మాస్ని పట్టగలిగినటువంటి మంచి అంటే మంచి ట్రెండ్ సృష్టించారు వాళ్ళు. వీళ్ళిద్దరూ పర్ఫార్మెన్స్ నేను చెప్పకూడదు, నర్సింగ్ హోమ్ లోపల ఎన్ని జరుగుతాయి అనేది కాబట్టి అది ఆ సీన్స్ అన్ని కూడా హిలేరియస్గా వచ్చాయి, హిలేరియస్గా వచ్చాయి. స్టార్ కాస్ట్ వైజ్ మంచి స్టార్ కాస్ట్, పర్ఫార్మెన్స్ సూపర్, అండ్ ఓవరాల్గా వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ద ఫిల్మ్. నవీన్ ఇద్దరు హీరోయిన్స్ కనిపిస్తున్నారు కదా ఈ మూవీలో, వాళ్ళ గురించి ఏం చెప్తారు, మీకు ఎలా సపోర్ట్ చేశారు, కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్? అవును డెఫినెట్లీ, అంటే చాలా వెరీ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కాంప్లిమెంట్స్ అదే ఉండదు ఈ ఆఫ్ స్క్రీన్ ఏమైనా ఉంటే మీరు తర్వాత చెప్పండి, ఫస్ట్ నవీన్ చెప్పేసి తర్వాత ఉంటుందా డాడీ? సైలెంట్ కలర్ రైట్ అయిపోయి పంట అర్థం. సో బోత్ వే వెరీ ఫ్రెండ్లీ. ఇప్పుడు ఇప్పుడు ఉన్న దాంట్లో అలాగా హీరో హీరోయిన్ బ్యారియర్స్ ఏం లేదు. ఇప్పుడు ఎవ్రీవన్ వెన్ వీ మీట్ స్టార్ట్ డిస్కసింగ్ దిస్ సో మెనీ థింగ్స్. సో ఫస్ట్ ఆ బ్యారియర్ అనేది బ్రేక్ చేసేస్తాం, వీ జస్ట్ గెట్ ఆన్ టు దట్ ఫ్రెండ్లీ నోట్. అండ్ సేమ్ ఏజ్ గ్రూప్ దగ్గర ఉండేసరికి ఏంటంటే అయిపోద్ది, విల్ హ్యావ్ సమ్ కామన్ టాపిక్స్ టు టాక్. సో ఇంతకుముందు అయితే హీరోయిన్ పక్కన ఉండేది, హీరో ఎక్కడ కూర్చొని వెళ్ళాలని వారు మన నేను అబ్జర్వ్ చేసేవాడిని. నిన్న కూడా డాడీ సెట్లో కూడా ఎవరి పాటికి వాళ్ళు ఉండేవారు ఆన్ స్క్రీన్, అదే ఆన్ స్క్రీన్ అలా ఉండేవారు. సో అప్పుడు ఇప్పుడు ఇలా ఉంటే నేను అనుకునేవాడిని, అప్పుడు యాక్ట్ కలిసి యాక్ట్ చేసేటప్పుడు ఇప్పుడు లవ్ సీన్స్ రొమాంటిక్ సీన్ అని మాట్లాడాలంటే ఎలా ఆక్వర్డ్గా ఉంటుందా అని అనిపించేది. సో అది నాకు ఎప్పుడు, అండ్ నేను ఫస్ట్ నుంచి ఎవరైనా కనిపించినా నేను వెళ్ళి మాట్లాడేస్తాను, నాట్ ఓన్లీ హీరోయిన్స్ అని కాదు హీరోయిన్స్ అని కాదు ఎవరు కనిపించినా, అది లెట్ ఇట్ బి ఎనీవన్. కెఫేలో ఒక అతను వెయిటర్ ఉన్నా కూడా నేను మాట్లాడతాను. అదే నానమ్మ చెప్పింది ఫాలో అయ్యారు ఇక్కడ, మీరు ఎవరికైనా కానీ హలో హాయ్ చెప్తూ వెళ్ళాలి అని చెప్పి అది ఫాలో అయ్యారు. ఎగ్జాక్ట్లీ మై నేచర్, నేను జనరల్ ఐమ్ వెరీ జోవియల్, ఐ మిక్స్ విత్ ఎవ్రీవన్, మింగిల్ విత్ ఎవ్రీవన్. సో అలాగ వెళ్ళేటప్పుడు కొంతమంది మింగిల్ అవుతారు, కొంతమంది ఆర్ స్టిల్ రిజర్వ్డ్ అండ్ దే డోంట్ ఓపెన్ అప్. ఇన్ దిస్ కేస్ వెరీ లక్కీ ఏంటంటే ఇద్దరు
ఏదో వెరీ ఎక్స్ట్రోవర్ట్స్ ఇద్దరు బాగా మాట్లాడతారు అన్నమాట. సో అయ్యేసరికి కంఫర్ట్ జోన్స్ ఎప్పుడు ఉండింది. సో అది ఒకటి బ్యారియర్ పోయింది ఫస్ట్, బికాజ్ మెయిన్ కీ ఈజ్ ద లవ్ స్టోరీ దీంట్లో. సో కెమిస్ట్రీ అయినా వర్కౌట్ అవ్వాలన్నా కూడా ఆ ఫ్రీడమ్ ఉండాలని నేను అనుకుంటా. ప్రాబ్లీ కొన్ని ఎక్స్పీరియన్స్ తర్వాత ఈవెన్ ఐ కెన్ జస్ట్ సిట్ హియర్ అండ్ గో అండ్ ఎమోట్. బట్ ఐ ఫీల్ ఆ ఫ్రెండ్లీ నేచర్ ఉంటే, ఆ ఫ్రెండ్ ఇది ఉంటే, దట్ కొంచెం ఈజీగా ఉంటే ఈజీ గోయింగ్ ఉంటుంది అని చెప్పేసి నాకు ఫీలింగ్ ఎప్పుడు. సో ఆ దీంట్లో ఫస్ట్ ఫ్యూ డేస్లోనే, ఫస్ట్ కలవగానే ఫ్యూ మినిట్స్లోనే వి హిట్ దట్ రిహర్సల్స్ టైంలోనే వి బికేమ్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ బోత్ డిడ్ బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్. అండ్ అంటే నాకు కోయిన్సిడెన్స్ ఏంటంటే ఫస్ట్ సినిమా నాలుగు సంవత్సరాల్లో నాకు ఇద్దరు హీరోయిన్స్, మళ్ళీ నవీన్ కూడా ఇద్దరు హీరోయిన్స్ కుదిరింది. బట్ జనరల్గా ఏంటంటే మా దగ్గర అందరి దగ్గర అమ్మ గురించి కూడా అదే చెప్తారు, నవీన్ చూస్తుంటే నరేష్ టూ అన్నట్టు ఉంటుంది అని నవ్వుతూ ఉంటాడు ఎప్పుడు. సెట్లో అలాగే ఉంటాం, జోవిల్గా ఉంటాం జనరల్గా. కాకపోతే వీళ్ళ తరానికి మా తరానికి తేడా ఏంటంటే మేము సినిమాలు అయిన తర్వాత కూడా కలుసుకునేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం. వీళ్ళకి సెట్లోనే తర్వాత మాట్లాడుకునేది ఉండదు, అప్పుడప్పుడు మర్చిపోతాను కాబట్టి ఇప్పుడు తప్ప. బట్ నిజంగా బౌద్ధ హీరోయిన్స్ ఇద్దరు కూడా చాలా అందంగా ఉన్నారు, మంచి తర్వాత దీంట్లో ఏంటంటే నిత్య కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి రోల్, అది కూడా ఇద్దరు ఇద్దరికి ఈజీ కాదు, చాలా షేడ్స్ ఉన్నటువంటి సినిమాలో అందం అది. కాబట్టి ఏదో ఈ రోజు చెప్పనిది వెరీ నైస్ క్యారెక్టర్ తంది కూడా. వాళ్ళ హీరోయిన్స్ గురించి నన్ను మాట్లాడినట్లే, వాడే మాట్లాడాలని ట్రై చేస్తున్నారు, అదే ఆ విషయం బయటపడింది. కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నా నేను ఫస్ట్ నాకు మా దగ్గరకు వచ్చి పెద్దవాళ్ళ దగ్గర మాట తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే సబ్జెక్టు గిరి, అసలు గిరిని చూస్తే ఇంత పెద్ద సినిమా డైరెక్ట్ చేశాడన్న ఫీలింగ్ రాదు, అంత వెయిట్ ఉండడు. కానీ పొలిటికల్గా డైరెక్టర్గా చాలా హైట్ ఉన్నాడు, చాలా అంటే కెపాసిటీ ఉన్నాడు, మంచి రైటర్. బేసిక్గా మంచి రైటర్ ఉన్నప్పుడు మంచి డైరెక్టర్ అవుతారు. అద్భుతమైనటువంటి గిరి సైడ్ నాకు ఇచ్చిన మాట ఏంటంటే అద్భుతమైన స్క్రిప్ట్ అంటే ఎంతే బాగా తీస్తాను, అద్భుతంగా మా అందరి ముందు అమ్మవాళ్ళ ముందు కూర్చొని చెప్పిన మాట అంతే బ్యూటిఫుల్గా తీశాడు. రెండోది ఈ రోజుల్లో ఎంత కష్టపడి తీసినా ఒక సినిమాని కరెక్ట్ రిలీజ్ చేయలేకపోతే లేకపోతే ప్రొడక్షన్ వాల్యూస్ తక్కువైతే చుట్టేశారంటారు. వాళ్ళు ఏం మాట మాకు ఇచ్చారో మేము ఎప్పుడు బడ్జెట్లు ఎంత పెట్టండి అని చెప్పము ప్రొడ్యూసర్లు, మాకు అలవాట్లేదు. కానీ వాళ్ళు చెప్పిన దానికంటే కోటి రూపాయలు ఎక్కువ పెట్టారు సినిమాకి. ప్రొడక్షన్ వాల్యూస్ అంత బాగా, గోవా దగ్గర సాంగ్స్ దగ్గర నుంచి ఎక్కడ సెట్స్ కానీ ఇవన్నీ అందంగా తీశారు. రిలీజు పబ్లిసిటీ అంతే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఎవరు, కిషోర్ అండ్ భిక్షం. కాబట్టి ఒక మంచి సెటప్ కుదిరింది మాకు. మా అదృష్టం ఈ యొక్క సినిమాలో నవీన్ లాంచ్ అవడం అనేది. ఈ థ్యాంక్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ది డైరెక్టర్ గిరి బోతుంది. Wonderful. And editing ఒకటి మిగిలిపోయింది. ఇప్పుడు కార్తిక్ గారి గురించి డెఫినెట్ గా మాట్లాడాలి, హి హస్ టు టాక్ బికాజ్ ఎడిటింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి. కార్తిక్ శ్రీనివాస్ చాలా మందికి తెలియకపోవచ్చు ఎందుకంటే ఎడిటింగ్ నీ అంత చాలా డార్క్ ఎవ్రీథింగ్ ఇస్ బిహైండ్ ద కెమెరా, వాళ్ళ డార్క్నెస్లోనే ఉంటుంది, వెరీ ఇన్ఫేమస్ అదే ఎప్పుడు. సో కార్తిక్ వీళ్ళందరూ నాకు యాజ్ టెక్నీషియన్ నాకు తెలుసు. కార్తిక్ ఎక్కువ పర్చన్ లేకపోయినా కూడా ఐ యూస్ టు హియర్ అబౌట్ కార్తిక్, టైగర్ సీను అని పిలిచేవారన్నమాట. సో హీ వాజ్ వెరీ పాపులర్ అంటే అన్నపూర్ణ సర్క్యూట్స్లో ఉండేవాడు. సో ఐ యూస్ టు హియర్ అబౌట్ హిమ్ లాట్ అండ్ దెన్ అప్పుడు హీ యూస్ టు వర్క్ అండర్ అ బిగ్ ఎడిటర్. సో స్లోలీ అలాగా తర్వాత ఇప్పుడు హీస్ స్టార్టెడ్ ఎడిటింగ్ ఫిల్మ్స్, రీసెంట్ కార్తికేయ ఇలాంటి పెద్ద సినిమాలకి ఇలాంటి చేసాడు అనమాట పెద్ద సినిమాలు. సో ఐ కీప్ ఎప్పుడు ట్యాబ్ పెట్టుకుంటుంటాను ఎవరైనా చేస్తున్నారని. బట్ రీసెంట్ టైంలో కార్తిక్ ఈజ్ వన్ ఆఫ్ ద సెన్సిబుల్ ఎడిటర్స్ అనమాట, చాలా హీస్ వెరీ గుడ్. మన సినిమా కూడా చూశాను కాబట్టి ఐ సా హిస్ ఫిల్మ్స్, ఐ నో దిస్ గై ఇస్ గుడ్. సేమ్ టైమ్ దాసరి శివేంద్ర ఇస్ ద డిఓపి ఆఫ్ ద ఫిల్మ్. సో పిల్ల నువ్వులేం జీవితం ఈ చేశాడు కెమెరామెన్. సో అలాగా నాకు తేజ ఒక కామన్ బాండ్ ఉందన్నమాట వాళ్ళకు. సో అలాగా వాడి ఫస్ట్ ఫిల్మ్ అదే, నాకు ఇప్పుడు ఫస్ట్ ఫిల్మ్ ఇదే. సో దాసరి అవడం కూడా ఒక సెంటిమెంట్ లాంటిది. ఈజ్ చాలా ఎంత ఈజీ గోయింగ్, ఈజ్ వెరీ ఈజీ గోయింగ్ అండ్ వెరీ టాలెంటెడ్. అది పిల్ల నువ్వులేం జీవితం అప్పుడు అడిగాను, నువ్వు ఎవరు డిఓపి చాలా బాగుందిరా, క్వాలిటీ బాగా వచ్చింది, వాట్ ఎవర్ ద బడ్జెట్ వాజ్ దానికన్నా బాగా చాలా బాగా తీశారా అని. సో అతనే రావడం అనేది దట్ వాజ్ అన్ ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ నాకు కూడా. అండ్ యా వీ ఇంటరాక్టెడ్ బిఫోర్ ఆల్సో దాసరి గారితో. ఫైనల్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? 21st డేట్ ఇచ్చారు, అనౌన్స్ చేశారు, వెరీ ఎగ్జైటెడ్. ఇంకా దాని మించి ఏం చెప్పలేను ఎందుకంటే సినిమా రిలీజ్ అయినాక ఇంకేనా మాట్లాడదాం అనుకుంటున్నాను బేసిక్లీ. సో ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు బికాజ్ ద మూవీ ఇస్ నౌ గోయింగ్ టు రిలీజ్, ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఫైనల్లీ ఫ్రమ్ యువర్ సైడ్? నంది నర్సింగ్ హోమ్ 21st రిలీజ్ అవుతుంది. ఇది ఇప్పుడు యూనివర్సల్ ఫిలిం అని అనగా ఎక్కువ పబ్లిసిటీ, బట్ ఫిలిం అనేది ఒక ఎమోషన్, ఎప్పుడు నేను అది నమ్ముతాను. ఈ ఫిలింలో దోస్ ఎమోషన్ లైక్ వెరీ ఇంటాక్ట్ అండ్ వెరీ అంటే హై పవర్డ్ ఎమోషన్స్ ఉన్నాయి దీంట్లో. ఐఎమ్ షూర్ ఎవ్రీ వన్
ఫ్యామిలీ మెంబర్స్లో అయినా కూడా లవ్ అనేది ఓన్లీ లవర్స్ మధ్యనే కాదు, అది ఫ్యామిలీలో కూడా ఉంటుంది, ఒక అన్న తమ్ముడు మధ్యలో ఉంటుంది, ఒక ఫాదర్ అండ్ సన్, ఫాదర్ అండ్ డాటర్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది ఒక లవ్ అనే ఎమోషనే వెరీ స్ట్రాంగ్ ఈ సినిమాలో. దట్ ఈస్ ద కీ ఎలిమెంట్ ఆఫ్ దిస్ ఫిలిం. అంటే ఒక్కళ్ళని కాదు, ఓన్లీ నా లవ్ స్టోరీ అని కాదు, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ లవ్ స్టోరీస్ దట్స్ హ్యాపెనింగ్. ఈ కలెక్టివ్ లవ్ స్టోరీస్ వల్ల ఒక ఆ లవ్ అనే ఎమోషన్ వల్ల ఏమేమి జరుగుతుంది అనేది క్యాచ్ సినిమాది. మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బికాజ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ యాజ్ అన్ ఆడియన్స్. నేను చూసాను సినిమా, డాడీ చూశారు, చూసిన వాళ్ళు అందరూ దే రియలీ లైక్ ద ఫిలిం. ఐ హోప్ ఐ కెన్ షేర్ ఆల్ దట్ ఎమోషన్స్ విత్ యూ గైస్ అండ్ మా ఫ్యామిలీ తరపున నుంచి, ఫ్యాన్స్ తరపు నుంచి అండ్ ఇండస్ట్రీ తరపు నుంచి బ్లెస్సింగ్స్ ఉంటుందని కోరుకుంటాను, సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మీ ఫ్యామిలీలో ఇంకో సూపర్ స్టార్ తొందరలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.